విద్యార్థులు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని చందుర్తి జెడ్పిటిసి సభ్యులు నాగం కుమార్ అన్నారు. ఇటీవల వెలువడిన నవోదయ ఫలితాల్లో చందుర్తి నవోదయ పాఠశాలకు చెందిన కాసారపు అభినయశ్రీ ఉత్తీర్ణ సాధించడంతో చందుర్తి పాఠశాలలో బుధవారం అభినయశ్రీకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ మారుమూల మండలమైన చందుర్తిలో కార్పొరేట్ విద్యకు ధీటుగా విద్య బోధించడం అభినందనీయమన్నారు. చందుర్తి మండలం నుంచి జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపిక కావడం మండలానికే గర్వకారణమన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలన్నారు. ప్రతి సంవత్సరం కూడా చందుర్తి మండలం నుంచి విద్యార్థులు పట్టుదలతో చదివి అన్ని రంగాల్లో సీట్లు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభినయశ్రీని ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు సాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పత్తిపాక నాగరాజు, నరసింగాపూర్ ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బైరుగోని రమేష్, నవోదయ పాఠశాల కరెస్పాండెంట్ ఏనుగుల కృష్ణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Everyone, respected principal sir and our guests, all the teachers and our children's, I'm Agneshri from here studying from nursery to 5th. I feel very happy to read in this school and I feel very happy to come Navodaya seat. It is not only my evaporate, teachers also help me very much. So I feel very happy. So I thankful to teachers and Nara sirs. And I promised I will become a good position in my future. Thank you. అక్కడ బాగా అనిపిస్తలేదు. మళ్ళీ నవతా స్కూల్ పోతేనే బాగుంటుంది. నవతా స్కూల్ అయితేనే వాళ్ళ స్టాఫ్ కూడా బాగా చెప్తా ఉన్నారు, కేర్ తీసుకుంటున్నారని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ జాయిన్ చేయించి ఆ జాయిన్ చేయించినందుకు దానికి తగ్గట్టుగా మీరు ఆ అమ్మాయిని ఉత్తీర్ణత చేసినందుకు మీరు విజయం సాధించారు మీ స్కూల్ యాజమాన్యం. ఆ దిశగా మరొకసారి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. నిజంగా అంటే సమాజంలో ఆడపిల్లలు అంటేనే సినన్న మాటలు కొద్దిగా బాధ అనిపిస్తాడు బాబు. పక్క రాష్ట్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూతు, ఆయన కూడా ఇద్దరు కుమార్తెలే. జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి కూడా ఇద్దరు అమ్మాయిలే. ఒక అమ్మాయి లండన్లో ఇక్కడ చదువుతున్నట్టు ఉంది. అంటే ఈ మధ్యకాలంలో మనం కొద్ది అమ్మాయిలు అనేసరికి కొద్దిగా వెనుకడు చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అమ్మాయిలు ఎక్కువ అనిపిస్తూ ఉన్నారు, టీచర్స్ కూడా లేడీస్ ఎక్కువ అనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. అంటే ఆ విధంగా మన అమ్మాయిలను ఎక్కడ వెనుకడుగు వేయాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు. మగవాళ్ళకు సమానంగా అన్ని రంగాల్లో వారు రాణిస్తూ ఉన్నారు. అటు క్రీడా రంగంలో పివి సింధు చూస్తూ ఉన్నాం మనం. అలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ ఉన్నారు కనుక వారికి తగినటువంటి ఎంకరేజ్మెంట్ ఇస్తే తప్పకుండా వాళ్ళు ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది. విద్యార్థులు డెవలప్ అవ్వాలంటే టీచర్స్ ఎంత ముఖ్యమో, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఒక క్రమశిక్షణగా సాయంత్రం పూటనో స్టడీ అవర్స్ రాత్రిపూట వరకు ఒక మంచి వాతావరణం చూపించి స్టడీ అవర్స్ చేపిస్తే తప్పకుండా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వీరి యజమానిని కోరుతా ఉన్నా. పిల్లలకు అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం కూడా గేమ్స్ ఒక పీఈటీ ఏర్పాటు చేయండి. అప్పుడప్పుడు పిల్లలు కూడా 1 అవర్ డైలీ 1 అవర్ అట్లా కేటాయించి ఆ గేమ్స్ దిశ కూడా ప్రయత్నం చెప్పి కోరుకుంటూ మరొకసారి అభినయశ్రీకి నా పక్షాన ప్రగాఢమైనటువంటి శుభాకాంక్షలు, వాళ్ళ తల్లిదండ్రులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాగరాజు గారికి ఒకరికే కాదు వారితోటి పనిచేసినటువంటి మిత్రులు అందరూ ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వకటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పోసినటువంటి వేదిక పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. కూతురు చిన్నారి అభినయశ్రీ చొప్పదండి గురుకుల విద్యాలయంలో సీటు సాధించడం
మండలానికే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతం నుండి కూడా సీట్లు వస్తున్నాయంటే కేవలం ప్రభుత్వ పాఠశాల నుంచే దాదాపు సీట్లు కేటాయించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రైవేట్లు రావడం అంటే చాలా అరుదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్లు ఒకటే వచ్చిందని తెలిసింది. ముఖ్యంగా ఈ యొక్క సీట్ రావడానికి కృషి చేసినటువంటి మా సహచర పాత్రికేయ మిత్రుడు పాఠశాల కరస్పాండెంట్ నాగరాజు గారిని మనస్ఫూర్తిగా మా ప్రెస్ క్లబ్ తరఫున అభినందిస్తున్నాం. అలాగే ఈ యొక్క గొప్ప ర్యాంకు రావడానికి కృషి చేసినటువంటి నారాజుతో పాటు వాళ్ళ ఉపాధ్యాయ బృందాన్ని కూడా మనం ఈరోజు అభినందించవలసిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మన ఇదే స్కూల్లో చదువుకున్నటువంటి మన కత్తి రమేష్ అనేటువంటి కుమారుడు మన గౌట్ హై స్కూల్లో కూడా గౌట్ ప్రైమరీ స్కూల్లో కూడా సీటు కొట్టాడు. ఆ బాబు కూడా ఇక్కడే చదువుకొని అన్నకు మొన్ననే బడిబాట కార్యక్రమంలో జాయిన్ అయ్యిండు. దాదాపు 2 సీట్లు కూడా నాగరాజు సీట్లు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడొచ్చినా కూడా మన మండలం నుంచి 2 సీట్లు వచ్చినాయంటే చాలా అరుదైన విషయం. ఇదే స్ఫూర్తితోటి రానున్న రోజుల్లో సంవత్సరానికి 1 సీటు ఇట్లా తీసుకున్నట్టయితే చాలా గొప్ప స్ఫూర్తి వస్తుంది. ఈ యొక్క నవోదయ సీట్ అంటే ఆశామయ సీటు కాదు. గురుకులాలు కావచ్చు, మాడలు కావచ్చు, దాదాపు అందరికి వస్తుంటాయి. కానీ గురుకులాలు రావడం అంటే ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు కూడా వాళ్లకు మంచి సిబిఎస్ సిలబస్ తోటి మంచి ర్యాంక్ ఉంటే మంచి చదువులు ఇచ్చేటువంటి విద్యాలయం అన్న అడుగు పెట్టాలంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కోర్టులు సంపాదించుకున్నంత ఉన్నది. ఎందుకంటే ఒక సీటు రావాలంటే కూడా ఆశామయ వ్యవహారం కాదు, డబ్బు ఉన్నోళ్ళకు సీటు దొరకాలంటే దొరకదు. నిరుపేదలకు వస్తే దాదాపు చాలా గొప్ప విషయం. ఈ యొక్క సీటు వచ్చినందుకు ముందుగా పాఠశాల యాజమాన్యానికి అలాగే మన ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జడ్పీటీసీ నాగకుమార్ గారు, మన బైరగోని రమేష్ అన్న, సహచార పాత్రికేయులు నాగరాజు, కృష్ణ, మిగతా అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.